హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని. మీకు ఈరోజు రాగి జావ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా హెల్దీ డ్రింక్ ఇది. రాగి జావ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రాగులు పిండి చేసి పెట్టుకున్నానండి. మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇది, సూపర్ మార్కెట్స్ లాట్లో. లేదంటే మనం రాగులు తెచ్చుకుని మిక్సీ చేసుకున్నా అయిపోతుంది. కడిగి ఎండబోసి మిక్సీ చేసుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. మనకి లేదనుకుంటే కనుక సూపర్ మార్కెట్లలో రాగి పౌడర్ అంటే ఇస్తారనమాట. మీకు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. రెండు గ్లాసులు అయ్యేటట్టు మీకు చూపిస్తా ఇప్పుడు. రెండు గ్లాసులకి ఒక గ్లాసు చిక్కటి మజ్జిగ, ఇలా చిక్కగా ఉండాలి. చూసారా, చిక్కగా ఉండాలి. ఒక గ్లాసు వాటరు. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం వాటర్ని ఇందులో పోసుకుని రెండు గ్లాసులకి రెండు స్పూన్లు రాగి పౌడర్ తీసుకున్నానండి. రెండు గ్లాసులు వాటర్ అనుకో, మనకి జావ కావాలనుకోండి రెండు స్పూన్లు రాగి పిండి ఇలా కలిపేసుకోవాలి వాటర్ పోసుకుని. ఇలా చక్కగా కలిపేసుకుంటే అక్కడ ఉండలు కట్టకుండా ఉంటుంది మనకి. ఒక గ్లాసు వాటర్ ఏమో గిన్నెలో పోసుకుని వేడి చేసుకోవాలన్నమాట. ఒక గ్లాసు వాటర్ని గిన్నెలో పోసి నేను వేడి చేసుకున్నా. ఈ గ్లాస్తో ఈ గ్లాస్తో గ్లాసుడ్ వాటర్ దాంట్లో పోసుకున్నా. చూడండి, చక్కగా ఇలా కలిసిపోయింది. ఇలా కలిసిపోయినాక నేను ఒక గ్లాసు ఈ గ్లాస్ తోటి నిండా వాటర్ గిన్నెలో పోసి వేడి చేసుకున్నా. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది వాటరు. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం మీకు చెప్పడం మర్చిపోయాను, సాల్ట్ ఇందులో వేసుకోండి. పావు స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇది చక్కగా ఇలా కలుపుకుంటా దీంట్లో పోసేసుకోండి. ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది అన్నమాట. స్టవ్ తగ్గించుకోండి. స్టవ్ తగ్గించుకుని చక్కగా ఇలా తిప్పుకుంటా ఉండండి, అయిపోతుంది. చిక్కబడిపోయింది చూసారా. ఒక నిమిషం ఉడికించుకోండి. చూసారా, చిక్కబడిపోయింది చక్కగా. ఇంకొక నిమిషం ఉడకాలి. ఉడికితే బాగుంటుంది. ఇది కలర్ చేంజ్ అవుతుంది, చిక్కగా అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మీకు అయిపోయినట్టు అనమాట. ఇలా ఉడుకుతూ ఉంటే అయిపోయినట్టే, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకోండి. ఇక చూసారా, చిక్కగా అయిపోయింది, ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసేసుకుంటున్నా. ఒక్క నిమిషంలో అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చూసారా, దించేసుకున్నాను. ఇది కొంచెం చల్లబడాలి. కొంచెం చల్లబడినాక అప్పుడు ఈ మజ్జిగ దీంట్లో పోసి తిప్పేసుకుందాం. మనం ఒక 5 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూడండి, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు చక్కగా కలిపేసుకుని ఈ మజ్జిగ ఉన్నాయి చూసారా, మజ్జిగ దీంట్లో పోసేసుకోండి. మజ్జిగ దీంట్లో పోసేసి చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకుని మొత్తం కలిసిపోవాలన్నమాట. చూసారా, కలిసిపోయింది. ఇప్పుడు ఇది గ్లాస్లో పోసేసుకుని తాగేయండి చక్కగా. ఇది చాలా మంచిదండి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది. నీరసంగా ఉన్న వాళ్ళు కూడా ఇది తాగితే చాలా బాగుంటుంది. ఎండకి వేడి తగ్గుతుంది. బోన్స్ అవి ఫ్రాక్చర్ అయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే చాలా మంచి పని చేస్తుంది ఇది. బోన్స్ విరిగిన వాళ్ళకి ఇది రోజు 2 గ్లాసులు ఇవ్వండి. చక్కగా బోన్స్ చక్కగా గట్టిపడిపోతాయి, చక్కగా చాలా బాగుంటుంది. ఇది చాలా మంచి పని చేస్తుంది బోన్స్ విరిగిన వాళ్ళకైతే. మీరు రోజు ఒక గ్లాస్ చక్కగా ఈ వేసవి కాలం అన్న వాళ్ళు చేసుకుని తాగి చూడండి ఎంత బాగుంటుందో. చేసుకుని ఎలా ఉందో మీరు నాకు చెప్పండి. లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, చక్కగా ఇది తాగేసి టిఫిన్ చేసేసి ఒక గ్లాస్ తాగారంటే చాలా హెల్దీ అయిపోతారన్నమాట. మీరు తప్పకుండా తాగండి.